కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. డోన్ పట్టణంలోని పేదల ఇళ్లు నీటి కుంటలుగా మారాయి. లబ్దిదారుల సొంతింటి కల గంగపాలైంది. వైసీపీ సర్కార్ ఆర్భాటంగా చేపట్టిన జగనన్న కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు బురదమయంగా మారి చుట్టుపక్కల నుంచి చేరిన వర్షపు నీటితో ప్లాట్లలో అడుగు పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. భారీ వర్షాలకు నిరుపేదలకు కేటాయించిన స్థలాలు కుంటలను తలపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. డోన్ పట్టణంలోని పేదల ఇళ్లు నీటి కుంటలుగా మారాయి. లబ్దిదారుల సొంతింటి కల గంగపాలైంది. వైసీపీ సర్కార్ ఆర్భాటంగా చేపట్టిన జగనన్న కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు బురదమయంగా మారి చుట్టుపక్కల నుంచి చేరిన వర్షపు నీటితో ప్లాట్లలో అడుగు పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. భారీ వర్షాలకు నిరుపేదలకు కేటాయించిన స్థలాలు కుంటలను తలపిస్తున్నాయి. రాష్ట రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లు మీద ప్రయాణించాలి అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్న పరిస్థితి దాపరించింది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం రోడ్డు నరకప్రాయంగా మారింది. సుమారు 18 కిలోమీటర్లు ప్రయాణించాలి అంటే గంటల కొద్ది సమయంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. వాహనాలు నడపాలన్నా కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా కానీ ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా మట్టి వేసి మభ్యపుస్తున్నారు తప్ప శాశ్వతంగా పనులు చేయటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇవి అప్డేట్స్ చూస్తున్నాం.